టీవీ ప్రేక్షకులకి నమస్తే అయితే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఒకటి మాట్లాడబోతున్నాం అన్నట్టు మనము బట్ ఏంది అని చెప్పడానికన్నా ముందు ఎప్పుడు ఏదో ఒక దాని గురించి మాట్లాడుతూనే ఉంటావు కదా ఏదైనా డిఫరెంట్గా మాట్లాడచ్చు కదా అని అనిపిస్తుంది కదా సో ఫస్ట్ టైం నేను ఒక గేమ్ గురించి చెప్పబోతున్నా మనం అందరం కలిసి గేమ్ ఆడితే అసలు అద్భుతంగా ఉంటుంది ఆ గేమ్ ఏంది ఆ కథ ఏంది ఇవన్నీ ముచ్చట్ కన్నా ముందు నా ముందు గెస్ట్ ఉన్నారు ఆ గెస్ట్ గురించి చెప్పాలి గెస్ట్ పేరు సాగర్ అని సింగరాజు ఈ పేరునంగానే కొంతమందికి మంచి పరిచయమే ఉండుంటుంది ముఖ్యంగా ఎన్ఆర్ఐస్కి అరే మనోడే 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 అన్న ఫీలింగ్ కూడా వస్తుంది సో నా ముందున్నారు సారు మన ఈ లిపి డాట్ గేమ్ అని కొత్తది వచ్చింది మీరు చూసే ఉంటారు సో లిపి డాట్ గేమ్ అనే దానికి సీఓ అండ్ ఫౌండర్ కూడా అసలు ఇది ఏంది అసలు గేమ్ లాంచ్ చేసిండ్రు ఇప్పుడు ఇప్పుడు దాకా మనకి ఏదో ఈ స్పైడర్ మ్యాన్ గేమ్లు బ్యాట్ మ్యాన్ గేమ్లు ఇలాంటివే మనకి పరిచయం బట్ ఇది ఎంత డిఫరెంట్ అంటే అంటే గేమ్లో కల్లా డిఫరెంట్ ఇది అని చెప్పొచ్చు సింపుల్గా సో ఎట్లా డిఫరెంట్ ఎందుకు ఈ యాప్ని చేసిండ్రు అసలు దీనివల్ల ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు వినేసేంట్రీ నేను మాట్లాడుతా సార్తో సార్ నమస్తే నమస్తే అండి బాగున్నారా చాలా బాగున్నాను అండ్ సార్ గేమ్ అనగానే చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది ఫస్ట్ నా లోపల జనరల్గా మన గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది సో మీరెందుకు ఇట్లా ఒక గేమ్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ అనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు నేను ఇది స్టార్ట్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది కంపెనీ స్టార్ట్ చేసి దీనికి ముందు సామా టెక్నాలజీస్ అనే కంపెనీలో పనిచేశాను అక్కడ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ కింద చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోటి క్లినికల్ ట్రయల్స్ ని ఎలా యాక్సలేట్ చేయాలి ఫార్మా వాళ్ళకి డ్రగ్స్ డెవలప్మెంట్ కి ఎలా చేయాలి అని చేసి చాలా వర్క్ చేసాం వీ డి ఫండమెంటల్ వర్క్ అక్కడ ఓకే చేసి ఫైజర్ కంపెనీకి వాళ్ళ వ్యాక్సిన్ వన్ మంత్ ఎర్లీగా రావడానికి మన ఏఐ మోడల్ హెల్ప్ చేసింది సో వీ గాట్ గుడ్ క్రెడిబిలిటీ వాల్యూ అంతా వచ్చింది అంత ఆల్ గుడ్ సో ఈ ఈ ముప్పై ఏళ్ళగా పైన టెక్నాలజీ ఏఐ ఇవన్నీ చేసుకుంటూ పోతే ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాజెక్ట్స్ అవి చేసాం ఇంపాక్ట్ క్రియేట్ చేసాం టెక్నాలజీకి ఫార్మా కంపెనీస్కి సో అప్పుడు లాస్ట్ ఇయర్ ఏమనిపించింది అంటే ఈ ఇది మనం ఇంకొక రంగంలో మన భారతీయతకి ఓకే మన భాషకి మన కల్చర్కి ఈ టెక్నాలజీని మనం అనుసంధానం చేస్తే ఎలా ఉంటుంది వీటిని కలిపితే వీటిని ముందుకెళ్తుంది కదా అని ఒక చిన్న థాట్ వచ్చింది చిన్నప్పటి నుంచి కూడా నాకు గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కడ ఏ పార్టీకి వెళ్ళినా కూడా గేమ్ ఆడేవాళ్ళం ఆడించేవాళ్ళం కూడా సో అది అందుకని గేమ్ల ద్వారా విషయాలు నేర్పచ్చు అని గేమ్ త్రూ గేమిఫికేషన్ టీచింగ్ త్రూ గేమిఫికేషన్ కాన్సెప్ట్ చేద్దాం అని ఒక థాట్ తోటి స్టార్ట్ చేస్తాం అనమాట ఓకే సో అట్లా లాంచ్ చేసింది ఈ లిపి డాట్ గేమ్ కరెక్ట్ సో లిపి అనగా మనకు అందరికి తెలుసు కదా బేసిక్ గా మనము ఏదైతే రాస్తామో కరెక్ట్ తెలుగు సాంస్క్రిట్ దీన్ని లిపి అంటాం ఎనీ లాంగ్వేజ్ మనం రాసేదాన్ని దాన్ని లిపి లిపి ఉన్న వాటికి మనం ఒక ఫామ్ ని తీసుకురావచ్చు రాసి ఒక సెంటెన్స్ కానీ ఏదైనా ఫామ్ చేయొచ్చు ఇది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది బట్ గేమ్ ఏందో అర్థం కావాలంటే నిజంగా మీరు చెప్పాలి మీరు అన్నట్టు లిపి అంటే ఒక భాష స్క్రిప్ట్ అదే ఉంది ఒకసారి ఒక వన్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అగైన్ ఇట్స్ లైట్ బల్బ్ మూమెంట్ అని చెప్పచ్చు న్యూయార్క్ టైమ్స్ వరల్డ్ లోనే వాళ్ళు గోల్డ్ స్టాండర్డ్ ఫర్ గేమ్స్ అనమాట ఇలాంటి గేమ్స్ ని వర్డ్ గేమ్స్ ని క్యాజువల్ గేమ్స్ వర్డ్ గేమ్స్ అంటారు నాట్ లైక్ క్యాండీ క్రష్ వీడియో అలాంటి గేమ్స్ వర్డ్ గేమ్ ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఒక రకమైన థెరాపీటిక్ వాల్యూ ఉంటుంది గేమ్స్ ఆడుతున్నప్పుడు గోల్డ్ స్టాండర్డ్ ప్రతిరోజు ట్వంటీ మిలియన్ అంటే రెండు కోట్ల మంది సబ్స్క్రిప్షన్ ఫీ పే చేస్తూ ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ బి లాంటి గేమ్స్ ఆడుతున్నారు సో ఇంతమంది వాళ్ళు ఆడుతున్నారు అంటే ఏంటి వాళ్ళు ఎందుకు ఊరికే ఆడటం కదా వాళ్ళు డబ్బులు కట్టి ఆడుతున్నారు వాళ్ళకి మెంటల్ పీస్ స్ట్రెస్ బస్టర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ అర్స్ ఆఫ్సెట్ చేయడానికి అన్నిటికీ కూడా ఇట్స్ యూస్ఫుల్ సో నాకు అనిపించింది ఓకే ఇలాంటి గేమ్స్ మనకి తెలుగు ఫర్ ఎగ్జాంపుల్ కామన్ మ్యాన్ మనకి తెలుగులో ఆడాలి అంటే వాళ్ళు ఈజ్ నాట్ ప్రాపర్ టు సే మీరు తెలుగు మీరు ఇంగ్లీష్లో డౌన్లోడ్ చేసుకుని న్యూయార్క్ టైమ్స్ గేమ్ ఆడండి వాళ్ళకి హండ్రెడ్ డాలర్స్ ఎవ్రీ మంత్ కట్ ఎవ్రీ ఇయర్ కట్టండి ఈస్ నాట్ అండ్ ఆల్సో ఇస్ నాట్ ప్రాక్టికల్ నా దట్ ఈస్ ద రైట్ థింగ్ అయితే ఇలాంటి గేమ్స్ మనకు తెలుగులో లేవు ఓకే సో వేర్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కొన్ని వందలు ఎవ్రీ ఇయర్ ఇన్స్పైర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్ ఎవ్రీ ఇయర్ త్రీ హండ్రెడ్ కొత్త గేమ్స్ వస్తున్నాయి ఇంగ్లీష్లో సో అది అనిపించింది ఇలాంటిది మనకి మన కామన్ మ్యాన్కి తోటి తెలుగులో ఎందుకు చేయకూడదు అని చేస్తే అయితే ఎందుకు లేవు అని కూడా మనం చూడాలి ఎందుకు లేవు ఇంత ఉన్నప్పుడు మిగతా ఇంగ్లీష్లో ఉన్నప్పుడు మనకి ఎందుకు లేవు అని ఆలోచిస్తే మనం ఏం చేస్తామంటే మనకి అనుకోకుండానే లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఇంగ్లీష్ ఒక ఎక్కువ స్టేటస్ ఇచ్చేసాం తెలుగుకి మనం తక్కువ స్టేటస్ ఇచ్చాం ఇంగ్లీష్ కి ఇంగ్లీష్ బాగా వచ్చు అంటే వెరీ గుడ్ అంటాం తెలుగు నాకు సరిగా రాదని స్టైల్ గా చెప్తారు అని ఎగ్జాక్ట్లీ రైట్ సో అది అది అంత అని ఇంపెడిమెంట్స్ దానివల్ల ఏమైందంటే తెలుగు స్క్రిప్ట్ రాయడం అది తగ్గింది కొంచెం యూత్ కి ఎస్పెషల్లీ మాట్లాడతారు మాట్లాడడం వచ్చు మాట్లాడతారు సో ఇలా అవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఇంకో థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్కి ఆల్మోస్ట్ ఆహా ఆయనకు తెలుగు వచ్చిట పెద్దాని రాయడం వచ్చు అని వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు అది ఫుల్ సో మనం ట్రెండ్ని అరెస్ట్ చేయాలి ఆ ట్రెండ్ని ఇలాంటి ట్రెండ్స్ని అరెస్ట్ చేయాలంటే ఏంటి అగెన్ టెక్నాలజీ యూస్ చేసుకోవాలి టెక్నాలజీ యూజ్ చేసుకుని ఫండమెంటల్గా దాన్ని మనం ఆపచ్చు అనే ఒక థాట్ వచ్చింది అండ్ టెక్నాలజీలో అంటే అఫ్కోర్స్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద అది వచ్చాక చాలా ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి అన్నింటిలో మిగతా అన్ని రంగాల్లోనూ ఇక్కడ కూడా మనం అది యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక అదొక థాట్ నెక్స్ట్ అలా చేస్తుంటే కానీ ఇంకా ఇంప్లిమెంట్స్ ఏంటంటే యూత్ కి ఇంగ్లీష్ ఇంగ్లీష్ ప్రాబల్యం వలన ఇంగ్లీష్ గేమ్స్ ఆడుతున్నారు ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు వాళ్ళ టైం మన బిజినెస్లో ఒక నానుడు ఉంది ఫైండ్ యూర్ వాటరింగ్ హోల్స్ ఇఫ్ కస్టమర్స్ వేర్ ఆర్ దర్ దట్ ఆర్ ద వాటరింగ్ హోల్స్ అని సో చూస్తే యూత్ కానీ మనం కానీ ఎవరైనా సరే మొబైల్ ఫోన్స్ లో టైం స్పెండ్ చేస్తున్నారు ఎవ్రీ డే సో మనం మొబైల్ ఫోన్స్ దగ్గరికి వెళ్ళాలి మొబైల్ ఫోన్స్ కానీ మొబైల్ ఫోన్స్ లో ప్రాబ్లమ్ ఏంటంటే ఇంత చిన్న కీబోర్డ్ లో నాకు తెలుగు గుణింతాలు ఒత్తులు అవి టైప్ చేయడం రాదు ప్రాబ్లం ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వీటిని మనం టెక్నాలజీ తోటి సాల్వ్ చేసుకోవచ్చు అని తెలిసింది అది ఇన్నోవేట్ చేసాం సో విత్ ఇప్పుడు మన లిపి డాట్ గేమ్లో తర్వాత చెప్తా చూపిస్తాను అది ఒక టూ మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి కష్టమైన పదాలైనా తెలుగు రాసేయచ్చు దట్స్ నాట్ ప్రాబ్లం అది ఇంప్లిమెంట్స్ అంటే బేసిక్ గా తెలుగు రాయడానికి రాని వాళ్ళు కూడా బేసిక్ గా తెలుగు అక్షరాలు వస్తే చాలు చాలు బేసిక్ అక్షరాలు అంటే ఆ నుంచి ఆ దాకా మహాదాకా కక్క కక్క గగాలు వస్తే చాలు అంతేగాని గుణింతం అయితే ఎలా ఉంటుంది ఒత్తులు ఇలా ఉంటాయి అన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ టెక్నాలజీ కీబోర్డ్ విల్ ఫిగర్ అవుట్ దాట్ మాట సో అది అది అలా చేసి ఆ బేసిక్ ఇంపెడిమెంట్ ఒక అవరోధాన్ని మనం తొలగించాం ఇవన్నీ అవరోధాలు ఒక ఇలా ఉండగా దేర్ ఆల్సో టైల్ విండ్స్ ఇవేమో హెడ్ విండ్స్ ప్లేన్ అయినా ముందు వెళ్తుంటే మనకి హెడ్ విండ్స్ ఉంటాయి టైల్ విండ్స్ ఉంటాయి టైల్ విండ్స్ ఏంటి మనకి ఇప్పుడు ఒక లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఉంటారు మన యూజర్స్ అందరికీ తెలుసు ఒక రకమైన మన ఇండియన్ ఇండిక్ కల్చర్ మీద వాల్యూ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అందరికీ మన సాంప్రదాయాలన్నా మన కల్చర్ అన్నా ఓకే మన లాంగ్వేజెస్ మన ఏంటి అన్నిటి మీద కోర్స్ రామ టెంపుల్ చూసాం ఇవన్నీ దీంతో ఒక రకమైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది అందరికీ ఆ స్టోరీస్ మీద వాటి మీద అంటే సనాతన సనాతన వాల్యూస్ మీద పెరుగుతోంది సో అంటే ఓకే నో ది ఐరన్ ఇస్ హార్ట్ ఇక్కడ మనం కనెక్ట్ చేయాలి ఇప్పుడు మేము పట్టుకోవాలి ఇప్పుడు యూత్ని మనం ఒక ఒక మూమెంట్ ఆఫ్ హిస్టారికల్ పీరియడ్లో ఉన్నాం అన్నట్టు వాళ్ళు కొంచెం వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఏదైతే మనం మనం కోల్పోయాం మన జనరేషన్స్ ఏంటి కోల్పోయాం వేదిక పీరియడ్లో మనం నేర్చుకునే విషయాలు అవి కోల్పోయాం హిస్టారికల్ పీరియడ్స్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వారు ఖగోళ శాస్త్రం అవన్నీ మనం నేర్చుకోలేదు మన స్కూల్స్లో ఎక్కడ మనం చదువుకోలేదు అవన్నీ మనం మిస్ అయ్యాం అవి మనం మళ్ళీ బేసిక్గా మనం ఎందుకంటే అందులో ఉన్నవి ఇప్పుడు తెలుస్తోంది మనకి అందరూ చెప్తున్నారు మోడర్న్ సైన్స్ ఇప్పుడు చెప్పిందే త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే వరాహ మీరు చెప్పాడని అంటే ఏంటి మన వాళ్ళు అవన్నీ చేశారు కానీ వీ లాస్ట్ ఆల్ ఆఫ్ దర్ వాల్యూస్ కానీ ఇప్పుడు యూత్ కి ఫ్యూచర్ యూత్ కి మనం ఎందుకు వదిలేయాలి వీళ్ళకి మనం నేర్పడానికి ఇవన్నీ కనెక్ట్ చేయొచ్చు ఆ ఇంట్రెస్ట్ సో దీస్ ఆర్ ఆల్ ద దేలి ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఈ ఇంట్రెస్ట్ తోటి మనకి గేమ్స్ చేద్దాం తెలుగు తోలు చేద్దామని మొదలెట్టాం మొదలెట్టి ఒక ఫోర్ కైండ్ ఆఫ్ గేమ్స్ తయారు చేశాం కానీ ఇలాంటి తయారు చేయాలంటే అసలు ఫస్ట్ మీరెంత రీసెర్చ్ చేసి ఉండాలి మీరెంత చదువు ఉండాలి మీకెంత తెలిసి ఉండాలి వెల్ అంటే ప్యాషన్ అండి గేమ్ అసలు యుఎస్ లో ఉండి అంటే యుఎస్ కి వెళ్ళిన చాలా మందిని నేను చూసిన ఇండియా ఇంకా ఏమన్నా మారిందా అట్లే ఉందా అనేటోళ్ళని ఈవెన్ టుడే ఐ హర్డ్ సమ్ పీపుల్ టాకింగ్ లైక్ దిస్ అబౌట్ ఇండియా అండ్ దే ఆర్ ఇండియన్స్ అగేన్ అట్లా ఉన్న ఈ రోజులలో బట్ మీకు ఇంత భారతదేశం అన్న దాని సంస్కృతి అన్నా భాష అన్న ఇంత ప్రేమ ఉంది అంటే నాకు అర్థమవుతుంది మీరు మాట్లాడే దాంట్లో మీకు ఎంత ప్రేమ ఉందో కరెక్ట్ అండి ఇప్పుడు మనకేంటంటే వేర్ వేర్ వీఆర్ టుడే ఐ సిన్సియర్లీ బిలీవ్ దట్ మన సంస్కృతి మన వాల్యూస్ మన భాష అవన్నీ నేర్చుకోవడం వల్లే నాకు ఈ సక్సెస్ వచ్చిందని అనుకుంటున్నాను తప్పిస్తే అవి లేకుండా వచ్చిందని అనుకోవట్లేదు మన అందరికీ కూడా ఎవ్రీబడి ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ఫుల్గా మీరు యాంకరింగ్లో ఉన్నారంటే మీకు వచ్చిన భాష మీకు వచ్చిన కమాండు మీ మనకి ఏంటి ఆ తెలుగులో ఉంది ఆ సౌందర్యం ఉంది దాని గ్రిప్ ఉంది సో అలాగే మన కల్చర్లో ఉంది మన సంస్కృతిలో ఉంది వీటిని అన్నిటిని ఇప్పుడు మనం యూత్కి చెప్పాలి యూతే కాదు ఇక్కడ మీరు అన్నట్టు ఏంటంటే ఎలా చేయాలని మొదలెడితే చాలా కాంప్లికేటెడ్ గేమ్స్ వేస్తే ఎవరో పెద్ద పెద్దవాళ్ళు ఆడతారు మనం యూత్కి తెలియదు అలానే మరీ సిల్లీగా సింపుల్గా చేస్తే ఇదేంటి సింపుల్గా ఉందని పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఆట అని వెళ్తారు మనం అందరినీ కేటర్ చేయాలి అది అదొకటి సెకండ్ ఇది ఫోకస్ గ్రూప్ రిసర్చ్ చేసాం ఫోకస్ గ్రూప్ చేస్తే ఇది ఒక ప్రాబ్లం తర్వాత వైడ్ వేరియేషన్ ఆఫ్ పీపుల్ అన్నమాట వాళ్ళ స్కిల్ లెవెల్స్ బాగా వచ్చిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మన ఎపిక్స్ తీసుకున్నాం అనుకోండి భారతం రామాయణం ఫోకస్ గ్రూప్లో క్వశ్చన్స్ అడిగితే భారతం వచ్చా అంటే వచ్చా అంటారు ఏంటి అంటే ఒక వచ్చాను పాండవుల పేర్లు చెప్పగలవా అంటే స్ట్రగ్లింగ్ దే స్ట్రగ్లింగ్ ఓకే కర్ణుడు అని ఎవరో ఉన్నారండి భారత అలా అలా అది ఒక లెవెల్ కానీ అడ్వాన్స్ కాన్సెప్ట్ సూక్ష్మాలు చెప్పే ఒక అలా మనకి ఇండియాలో ఏంటంటే మన అన్ని వెరైటీస్ వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ఇంట్రెస్టింగ్గా చేయాలి ఒక సమూహంగా వీళ్ళని తీసుకురావాలి సో అదొక ఛాలెంజ్ నెక్స్ట్ టైమ్ మనకి ఇప్పుడు ఏమైందంటే ఈ యూట్యూబ్ షార్ట్స్ టిక్ టాక్ వీడియోస్ ఇవన్నీ వచ్చాక మొబైల్ ఫోన్లో కూడా ఓపిక లేవు ఎవరికైనా ఒక టూ మినిట్స్ ఉంటే ఫార్వర్డ్ చేసేస్తాం షార్ట్స్ని కూడా ఫార్వర్డ్ చేసి చూస్తున్నాం యూ నాట్ వీ డోంట్ హెవ్ పేషెన్స్ టు సీ ఎంటైర్ థింగ్ అంటే ఏంటి మన వాటరింగ్ హోల్ ఇస్ మొబైల్ ఫోన్ వస్తారు ఆడతా తీసుకొస్తారు ఆ సనాతన ధర్మం మనం తీసుకొస్తుంది వాళ్ళని ఆ ఇంట్రెస్ట్ కానీ ఎక్కువసేపు ఉండరు వాళ్ళు నిలపాలి అక్కడ అంటే మనం ఏంటి ఒక ఫైవ్ మినిట్స్ మాక్సిమం టైం పీరియడ్లో వాళ్ళని మనం క్యాప్చర్ చేయాలి అది అంతేగాని ఒక టూ త్రీ అవర్స్గా ఉండకూడదు సో ఇవన్నీ డిజైన్ ఎలిమెంట్స్ అనమాట వీటిని చేసి మనం గేమ్స్ తయారు చేసాం సార్ అయితే ఒకటి అడగాలనిపిస్తుంది ఏంటి అని అంటే నాకు దీనివల్ల అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయని అర్థమవుతుంది అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అంటే ముఖ్యంగా చిన్నపిల్లలకైతే తెలుగు నేర్చుకోవడానికి అండ్ తెలుగుతో పాటు మన సంస్కృతిని నేర్పడానికి బాగా పనికి వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం గేమ్ ఆడుతున్నట్టే ఉంటుంది ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ దానిపైన పెట్టడం వల్ల ఇప్పుడు ఎక్కువసేపు బుక్కుల్లో చదవలేని పిల్లలు గేమ్ ఆడడానికి ఇష్టపడతారు టీవీలు చూడడానికి ఇష్టపడతారు చూసిన వీళ్ళందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది అట్ ద సేమ్ టైమ్ దర్ లెనింగ్ విచ్జ్ వెరీ యూస్ఫుల్ అండ్ పెద్దవాళ్ళకైతే ఈ స్ట్రెస్ బస్టర్ లాగా నిజంగా ఈ రోజుల్లో ఉన్న మన స్ట్రెస్ కి మన అసలు దీనికి మన మన ఉద్యోగాలకి డెఫినెట్లీ ఇట్లాంటిది కావాలి అండ్ మీరు అన్నట్టుగా యుఎస్ లోనే కాదు సార్ ఇక్కడ కూడా ఈవెన్ టుడే ఇక్కడ కూడా చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడినంత మంచిగా ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇష్టపడ్డంత గొప్పగా తెలుగు మాట్లాడతలేదు కాబట్టి తెలుగు మాట్లాడేటట్టు చెయ్యాలి తెలుగులో పదాలన్నీ తెలవాలి అని అంటే ఇలాంటి గేమ్స్ సో దానికి ఏం చేస్తా అంటే ఈ ఫోకస్ గ్రూప్లో తెలిసింది ఏంటంటే ఈ గేమ్స్లో కూడా ఇప్పుడు అందరూ ఒకే రకమైన గేమ్స్ ఆడరు వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటుంది సో వి ఫౌండ్ అవుట్ దట్ దర్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఎల్పి డాట్ ప్లాట్ఫామ్ అండి ప్లాట్ఫామ్ ఎందుకంటే నా ఉద్దేశం అయితే ఇందాక చెప్పినట్టు న్యూయార్క్ టైమ్స్ గేమ్స్ కాకుండా మనకి ఎవ్రీ ఇయర్ త్రీ హండ్రెడ్ గేమ్స్ వస్తున్నాయి ఇంగ్లీష్లో అంటే ఏంటి అలా ఎన్నోవేట్ చేస్తున్నారు దర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్నోవేటింగ్ అలాగే మన తెలుగులో కూడా మన భారతీయ భాషల్లో కూడా ఇన్నోవేటర్స్ ఉండాలి ఇంకా ఇంకా గేమ్స్ రావాలి లిపి డాట్ గేమ్ మేబీ ఐమ్ ద ఫస్ట్ అండ్ డూయింగ్ ఇట్ బట్ దట్ దట్ మీ విల్ బి ద ఓన్లీ గేమ్ ఇది ఒక లాగా తయారు చేసి ఇంకెవరైనా ఇన్నోవేటర్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి కంట్రీ కొలాబరేట్ చేసి మా కీబోర్డ్స్ అవి కూడా వాళ్ళకి ఇచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మాకు అంతేగాని ఇది ఏదో ఇది నేను ఐపీ ఇది నేను చేశాను ఇది ఒకటే ఉంటుంది మార్కెట్ క్యాప్చర్ చేద్దాం అది కాదు మన ఉద్దేశం అది కాదు సో అయితే ఫోకస్ గ్రూప్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు సో అందుకని డిఫరెంట్ టైప్ ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ గేమ్స్ తయారు చేస్తాం దీని గురించి ఈ ప్రస్తుతం ఉన్న ఫోకస్ గ్రూప్ ఒకటి ఏంటంటే మీకు కావాలంటే చెప్తే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఏంటంటే కొంతమందికి ఒక ఒక డైలీ వర్డ్ అంటే తెలుగు పదం అని ఒక గేమ్ వస్తుంది ప్రతిరోజు ఒకే ఒక్క పదం అంటే ప్రపంచం అంతా ఇవాళ ఆ పదం ఏంటి అని పట్టుకోవాలి ఒక ఫస్ట్ లు ఏం తెలియదు డాష్ లు ఉంటాయి సపోజింగ్ అది లంబో అని వాళ్ళ పదం అనుకోండి లంబో ఫైవ్ లెటర్స్ ఫైవ్ డాష్లు ఉంటాయి అక్కడ ఫైవ్ బాక్స్ ఉంటాయి యూజర్ టు ఫైండ్ అవుట్ అనమాట ఏడు ఛాన్సుల్లో వాళ్ళు పట్టుకోవాలి సో ఏమీ తెలియదు కదా ఒక ర్యాండమ్గా ఇవ్వచ్చు లేకపోతే హింట్ అడగచ్చు హింట్ ఇవ్వగానే లమ్తో స్టార్ట్ అవుతుంది అని హింట్ వస్తుంది అప్పుడు మీకు లైట్ బల్బ్ మూమెంట్ వచ్చి చేసేస్తే ఫస్ట్ ఛాన్స్లోనే మీరు చెప్పి సెకండ్ ఛాన్స్లో చెప్పేశారు ఆరు ఇంకేనా తప్పు చేశారు మీరు అప్పుడు ఏం చేస్తుంది అంటే మీరు ఇంకేదో ఇంకేదో రాస్తే లం అని అని అనుకోండి లేదు లమ్ కరెక్టే కా కాలేదు ఏ లెటర్స్ ఉన్నాయి ఏవి లేవు చెప్పి మిమ్మల్ని గైడ్ చేస్తుంది లేకపోతే నువ్వు అక్కడ తెలుగు భాష కరెక్ట్ గా రాసామో లేదా చూస్తుంది లేదు ఇది మీరు లమ్ అని రాస్తే సున్నా పెట్టాలి ఆటోమేటిక్గా కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళి మిమ్మల్ని గైడ్ చేస్తుంది అంటే గేమ్ ఆడుతూ యువర్ లెర్నింగ్ అనమాట ఆ లర్నింగ్ పార్ట్ విల్ బి ద సీన్స్ బట్ యు యువర్ ప్లేయింగ్ ద గేమ్ బట్ యువర్ యాక్చువల్లీ లర్నింగ్ రాయొచ్చు ఇలా రాయాలా బో అంటే ఎలా రాయ బాకి ఓ రాయాలి అవన్నీ మనకి వచ్చేస్తుంది తర్వాత సెవెన్ అటెంప్ట్స్ అయిపోయాయి చేసేసారు అనుకుందాం మీరు చేస్తే సక్సెస్ అని చెప్పి స్కోర్ ఏదో వస్తుంది ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతారు దట్స్ ఫైన్ బట్ ఇన్ ఐదర్ కేస్ దాని లంబోదరుడు అంటే మీనింగ్ ఏంటి అని చూపిస్తుంది అక్కడ కూడా ఏం చేస్తామంటే ఐ ప్యారల్లీ వీ వాంటు టు సీ హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇంప్రూవింగ్ ఇన్ తెలుగు అది ఇంగ్లీష్లో అద్భుతాలు చేస్తోంది తెలుసు మనకందరికీ ఓకే అయితే తెలుగులో ఇంకా చాలా వీక్గా ఉంది ఆ లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్స్ అంటారు ఎల్ఎల్ఎంస్ అవి దే ఆర్ నాట్ ట్రైన్ ప్రాపర్లీ సో అందుకని ప్యారల్గా ఇది ఏం చేస్తుంది అంటే వెళ్ళి ఎల్ఎల్ఎం మోడల్ వెళ్ళి చాట్ జీపీటీ ఫర్ ఎగ్జాంపుల్ లంబోదరుడు అంటే ఏం చెప్తోంది చూసి అది మనం యూజర్ చూపిస్తాం చూపించి ఓకే ఆ మీనింగ్ ఏదో చెప్తుంది అప్పుడు మనకు తెలుస్తుంది ఒక స్టేటస్ ఆఫ్ హౌ ఇంప్రూవింగ్ ఫర్ తెలుగు అనేది సో అది ఫస్ట్ గేమ్ అన్న డైలీ వర్డ్ గేమ్ ఇందులో కూడా కష్టంగా ఆడుకునే వాళ్ళకి లెవెల్ టూ ఉంటుంది ఈజీగా వాళ్ళకి లెవెల్ వన్ ఉంటుంది లెవెల్ వన్ లో ఏంటంటే ఈజీ పదాలు ఉంటాయి లంబోదరుడు అలా అంతేగా ఏదో ఒత్తులు ఉన్నా అలాంటివన్నీ సెకండ్ లెవెల్లో ఉంటాయి సో ఇందాక చెప్పాను కదా ఎక్స్పర్ట్స్ ఏమో లెవెల్ టూ ఆడుకోవచ్చు తర్వాత కొంత వచ్చేసాక మీరు లెవెల్ టూ ఇది ఏంటంటే పైగా టైం సెకండ్ గేమ్ వచ్చేసరికి ఏమవుతుందంటే సెకండ్ గేమ్ ఇస్ ప్యూర్లీ మైండ్ గేమ్ అనమాట అక్కడ మూడు వర్డ్స్ ఉంటాయి ఆ మూడు వర్డ్స్ షఫిల్ చేసేసి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ లంబోదరుడు అదే ఆ గుణింతల్ని తీసేస్తుంది ఇట్ జస్ట్ ప్రెసెంట్ రా లా డా అసంటుంది మనం చూసే బాబు ఇందులో ఏం వర్డ్ ఉంది అని పట్టుకోవాలి అదే అక్షరాలు యూస్ చేస్తూ వాటికి గుణింతాలు పెడుతూ ఆ వర్డ్ ఏంటి మనం పట్టుకోవాలి ఇట్స్ ప్యూర్లీ లెఫ్ట్ గేమ్ యాక్టివిటీ అనమాట లెఫ్ట్ బ్రెయిన్ అయినా ఏ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఫస్ట్ అయినా కూడా తెలుగు రావడం గ్యారెంటీ అది ఆ దట్ ఇస్ ఫర్ ప్యూర్లీ లెఫ్ట్ బ్రెయిన్ ఓకే లెఫ్ట్ కి అంటే ఏంటి ఆన్సెట్ ఆల్జైమర్స్ మెమరీ ప్రాబ్లమ్స్ ఇది పెద్దవాళ్ళకి ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ పెద్దవాళ్ళు వాళ్ళు ఆడితే స్ట్రెస్ బస్ట్రే కాదు దేక్ రిటైన్ దర్ మెమరీ పవర్ అవుతాయి సో అసలు ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి సార్ ఒక ఏజ్ రాగానే ఇప్పుడు మనం తినే తిండికి గాలికి నీరు కి చాలా ఈజీగా వస్తుంది చాలా మందికి ఉంది అంటే మతిమరుపు చాలా మర్చిపోవడం సో ఆ మర్చిపోవడం అనేది పోయి వాళ్ళ ఏదైతే గుర్తుకు రావాలి అన్ని విషయాలు ఏది ఎక్కడ పెట్టినా మర్చిపోయిన అన్ని గుర్తుకొస్తాయి బట్ సో దట్స్ సెకండ్ గేమ్ అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది అండ్ కమింగ్ టు థర్డ్ గేమ్ అంటే స్లోగా మీకు ఇంతక ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఏం చెప్పానో లాంగ్వేజ్ నుంచి కల్చర్ లోకి రావాలి అక్కడ సామెతలు మన తెలుగు సామెతల్లో మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మన లైఫ్ లెసన్స్ అన్ని ఒక చిన్న వన్ లైన్ టూ లైన్స్ లో మనం లైఫ్ లెసన్స్ చెప్పేశారు ఓకే ఒక చిన్న సామెత ఉంటుంది ఆ సామెతలోనే మొత్తం ఎంతో ఇంకో వందల ఏళ్ళ నుంచి వాళ్ళు చెప్తారు కానీ కరెంట్ యూత్ దే డోంట్ నో ఆల్ దోస్ ఆ సామెతకి అర్థం సరిగా తెలియదు అది ఏంటో తెలియదు సో ఏం చేస్తామంటే ఇక్కడ లాంగ్వేజ్ క్యూరేటర్స్ పెట్టాం పెట్టి ఇక్కడ చాగంటి ప్రసాద్ అని ఒక రచయిత అన్నమాట ఆయన తీసుకెళ్ళి ఆయన చేత ఈ సామెతలు అన్ని క్రోడీకరించి ప్రతి సామెతకి అర్థం రాసి అర్థమే రాస్తూ దాంతోపాటు కాంటెంపరీ లో ఒక సెంటెన్స్ ఈ ఈ రోజులో ఎలా వాడచ్చు ఈ సామెత ఓకే అని చెప్పి ఒక చిన్న స్టోరీ రాయించాం ఇప్పుడు గేమ్ అవుతున్నప్పుడు అలాగే సేమ్ ఈ గేమ్ ఏంటంటే ప్రపంచం అంతా ఆ రోజు ఈ తెలుగు సామెత ఏంటి పట్టుకోవాలి సో గేమ్ లో ఉంటాయి స్టెప్స్ ఉంటాయి గేమిఫికేషన్ నిజంగా ఇది ఎంత హెల్ప్ఫుల్ అంటే సార్ ఎలాంటి పరిస్థితులు ఉన్నామంటే మనము పిల్లలు బాగా చదువుకొని హైఫై చదువులు ఎక్కువైపోయి వాళ్ళకి తెలుగు చక్కగా రాక తల్లి ఏదన్నా సామెతతోని తిడితే సామెతలతో తిట్టడం అనేది ఎంత అందమైన అంటే బూతులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాన్ రాన్ రాజ్గుర్రం గాడిద ఎందుకంటారు అంటే ఉండి మంచిగా మంచి పనులు చేసేటోడు ఉండి ఉండి సడన్ గా ఏదైనా పిచ్చి పని చేసిండనుకో మొన్నటి దాకా మంచిగా ఉంటాయి కదా ఇప్పుడు బాలే ఇట్లా అనకుండా ఈ సామెత సో ఎంత అందంగా తిడుతున్నారు మన పెద్దలు సో దాన్ని మనం మర్చిపోతున్నాం అండ్ సో ఇక్కడ గేమ్ అయిపోగానే ఏమవుతుందంటే సడన్ గా గేమ్ అయిపోయింది మనం పట్టుకున్నారా పట్టుకోలేదా సామెత పాయింట్స్ అది వేరే విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ సామర్థి దీని మీనింగ్ ఇది కాంటెంపరీ మీనింగ్ ఇది అక్కడ ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది ఎందుకంటే బేసిక్లీ యూత్ కి ఇది నాట్ లాంగ్వేజ్ ఇట్స్ అబౌట్ కల్చర్ కూడా నేర్పాలి ఇంగ్లీష్లో వచ్చి కూడా చూపిస్తాం అది థర్డ్ గేమ్ అన్నమాట నెక్స్ట్ ఫోర్త్ గేమ్ ఏం చేస్తామంటే స్ట్రెస్ బస్ట్ ఇప్పుడు స్పెల్లింగ్ బీ అబ్జర్వ్ చేస్తే ఎందుకు అంతమంది కోట్ల మంది ఆడుతున్నారంటే ఈజీ సింపుల్ స్ట్రెస్ బస్ట్ అవ్వాలి ఓకే అంటే ఏంటి ఐ డోంట్ వాంట్ ఎనీ ప్రెషర్ ఫస్ట్ గేమ్ లో ప్రెషర్ ఉంటుంది పట్టుకోవాలి సామెత కూడా ప్రెషర్ తెలుసుకోవాలి సెకండ్ ప్రెజర్ ఏంటంటే నాకు ఏం వద్దు ఒక వన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్ లో ఈ గేమ్ ఏం చేస్తుంది అంటే ఒక సెవెన్ కాన్సనెంట్స్ తెలుగులోంచి నుంచి తీసుకొచ్చి అక్కడ పెడుతుంది పెట్టి నువ్వు గుణింతాలు ఒత్తులు అన్ని ఊహించేసుకో జస్ట్ ఫార్మ్ వర్డ్స్ ఓకే అని చెప్తుంది సో యాప్ యూ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక లాప అని లెటర్స్ కనిపిస్తే మీరు కలుపు అని రాయొచ్చు కలిపి అని రాయొచ్చు కానీ కళ్ళాపు అని కళ్ళాపు అని రాయకూడదు అలా కావాలి అక్కడ మిస్టేక్ చెప్తుంది అలా వేరు అలా వేరు సో అది యూజ్ చేయకూడదు అలా డిఫరెంట్ డిఫరెంట్ అలా కల్లు అని రాయొచ్చు ఓకే సో అలా ఏంటి ఎవరు ప్రెషర్ లేదు అయితే ఇలా రాస్తూ ఉంటే వర్డ్స్ మోర్ లెటర్స్ యూజ్ చేస్తూ మీరు రాస్తుంటే పాయింట్స్ వస్తూ ఉంటాయి ఓకే మీరు కలపా అని రాస్తే త్రీ పాయింట్స్ ఉన్నాయి కల్పు అంటే ఆ కలపి అని రాయచ్చు మీరు అనుకోండి మీరు కలుపు అని రాస్తే క లా ఫైవ్ పాయింట్స్ వస్తాయి ఇలా పాయింట్స్ వస్తూ ఉండగానే అది ఏం చేస్తుంది అంటే మీకు ఒక డిఫరెంట్ ఒక ఒక లెవెల్స్ ఉంటాయి ఫైవ్ లెవెల్స్ ఫస్ట్ లెవెల్ వచ్చేస్తుంది చెప్తుంది ఓకే రమ్య గ్రేట్ యూ బికేమ్ విహారి పదవిహారి లెవెల్ వచ్చింది ఇంకొన్ని పాయింట్స్ వస్తే పదవిహారి చెప్పుకో తర్వాత ఇంకో లెవెల్ కలగానే పదచతురి పెద్ద అవుతారు తర్వాత విజేత అవుతారు తర్వాత సరస్వతి తర్వాత బ్రహ్మ అంటే ఫైవ్ లెవెల్స్ మీరు రీచ్ అయిపోవచ్చు సో అంటే ఏంటి ఒక కాలింగ్ కార్డ్ అన్నమాట మీరు రావట్గానే హే బికేమ్ బ్రహ్మ అని చెప్పి మీరు మీ ట్విట్టర్ లోనో ఫ్రెండ్స్ కో చెప్తారు సో అది అగైన్ మై ఇంటెన్షన్ ఎందుకంటే ఫస్ట్ ఏమన్నా తెలుగు మనం తెలియడం తెలియకపోవడం గ్రేట్ అని చెప్పుకునే రోజులు ఇవి ఐ వాంట్ ఇట్ టు స్విచ్ దట్ నాకు తెలుగులోనే నేను బ్రహ్మయ్యాను ఇవాళ అని చెప్పి మనం గొప్పగా చెప్పుకోవాలి అంతేగా నాకు తెలుగు రాదు క్యాండీ క్రష్ లో రెండు వేల స్టేజ్ దాంట్లో అర్థం పర్థం లేకుండా ఇట్లా చెప్పుకోవడం ఇంకా బాగుంది కదా సో సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే మీరు బ్రహ్మ అయిపోయారు ఇక్కడ ఇది ఒక ట్వంటీ మినిట్స్ లో అయిపోతారు ఇక్కడ అబ్జర్వ్ చేస్తామంటే లైట్ బల్బ్ మూమెంట్స్ ఇక్కడ ఎలా వచ్చాయంటే ఇప్పుడు ది సేమ్ యూత్ ఆర్ ప్లేయింగ్ దే గాట్ కాట్ ఆన్ ఓకే తర్వాత ఉండు ఇంకా ఇంకా టైం ఉంది ఎందుకంటే హోల్ డే అంతా ఇదే కార్డ్ ఉంటుంది ఇదే ఉంటుంది సో వీలుంటుంది సోదేశ పదాలు వస్తాయా అని వెళ్తున్నారు అలాగా పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి అప్పుడు ఏం అంటే బ్రహ్మ అయిపోగానే బ్రహ్మ దాకా నీ కష్టంతో నువ్వు చేసుకో కానీ బ్రహ్మ అవగానే ఒక ఏఐ బాట్ గురు ఒక వస్తాడు అన్నమాట ఓకే ఇక్కడ అంతా మనం హిందూ ఫిలాసఫీ కల్చర్ తీసుకుని అదే పెట్టాం ఇక్కడ ఆ గురువు ఏం చేస్తాడంటే ఓకే నువ్వు చాలా బాగా ఆడుతున్నావు బట్ దేర్ ఇస్ అ సీక్రెట్ స్టేట్ కాల్ నిర్వాణ నువ్వు నిర్వాణానికి వెళ్ళొచ్చు కానీ వెళ్ళాలంటే నువ్వు ఇంకా పదాలు అన్ని పట్టుకోవాలి ఈ కార్డు లో ఇంకా సెవెన్ లెటర్ వర్డ్స్ ఉన్నాయి సిక్స్ లెటర్ వర్డ్స్ ఉన్నాయి ఫైవ్ లెటర్ వర్డ్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ వర్డ్స్ ఉన్నాయి ఏమేమి అని చెప్తే హింసిస్తూ నిర్వాణానికి తీసుకెళ్తాడు అనమాట సో అండ్ గోల్ ఇస్ బ్రహ్మచాలు కానీ చాలా మంది ఏం చేస్తారంటే నిర్వాణ దగ్గర కూడా వెళ్ళడానికి ట్రై చేస్తారు అంటే ఇక్కడ ఏంటవుతోంది మనం స్టార్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళు తెలుగు నేర్చుకుంటే చాలా దగ్గర నుంచి వాళ్ళు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇట్స్ అప్ టు దామ్ ఏ ఎయిర్పోర్ట్లోనూ ఉంటారు ఖాళీగా ఉంది నెట్ఫ్లిక్స్లో ఏదో వైలెన్స్ మూవీ చూసే బదులు మీరు ఒక వన్ అవర్ ఆడుకుని మీరు నిర్వహణ చేసుకోండి సో దెన్ లర్న్ థింగ్స్ రైట్

ఇవాళ ఆడారు రేపు ఆడారు ఒక టెన్ డేస్ ఆడారు సపోజింగ్ తర్వాత సడన్గా మీరు ఏదో ఊరు వెళ్తారు ఒక వన్ వీక్ వెకేషన్కి వెళ్ళారు గోవా వెళ్ళిపోయారు మళ్ళీ వెనక్కి వస్తారు ఓకే మిస్ అయ్యారు ఈ ఫైవ్ డేస్ సిక్స్త్ మళ్ళీ నెక్స్ట్ గేమ్ ఆడతారు కానీ కంటిన్యూటీ లేదు కంటిన్యూటీ లేకపోవడం వలన ఇది ఏంటంటే మిస్ అయినా కూడా పర్వాలేదు ఆడొచ్చు అనిపిస్తుంది దెన్ అయితే అనదర్ కేటగరీ ఆఫ్ పీపుల్ వాళ్ళకి ఏంటంటే ఏనీ కాన్సెప్ట్లో ఒక కథ కావాలి ఇప్పుడు మన సినిమాలు ఉన్నాయంటే సినిమాలు ఎందుకు మంచి సినిమాలు మంచి హిట్ అవుతాయి మంచి కథ మంచి కంటిన్యూటీ మంచి క్యారెక్టరైజేషను ఇవన్నీ ఉంటే సినిమాలు హిట్ అవుతాయి ఏం కథ లేకుండా చేస్తే హిట్ అవ్వవు కదా సో అందుకని ఐ థాట్ ఓకే ఆ కేటగిరీ బేస్డ్ గేమింగ్ చేయాలి తెలుగులో ఎందుకంటే ఇంగ్లీష్లో అగేన్ యాజ్ అ సెట్ హండ్రెడ్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి లో సో అప్పుడు నేను ఆలోచించి ఏం చేద్దామని అప్పుడు ఐ థాట్ ఓకే మనకి కథల గురించి చూస్తే అట్రాక్టివ్గా ఉండాలి క్యారెక్టరైజేషన్ ఉండాలి కంటిన్యూటీ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి ఐ థాట్ ఓకే మహాభారతం కన్నా నాకైతే ఇంకేం కథ ప్రపంచంలో కనపడలేదు

ఈ తిరుపతి దేవస్థానం వాళ్ళు మన అందరం కూడా యాక్చువల్లీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దమ్ అన్ని భారతీయ భాషల్లోనూ వాళ్ళు పబ్లిష్ చేశారు డిజిటల్ బుక్స్ పబ్లిష్ చేశారు అవి ఎయిటీన్ థౌసండ్ పేజెస్ ఉంటాయి ఆ బుక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమ్య గోడ్ రీడ్ మహాభారత్ అని చెప్తే యూ వోంట్ ఈవెన్ హ్యావ్ టైం కానీ ఇక్కడ ఏం చేస్తామంటే అవి చదివి ఒక్కొక్క పర్వంలోంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తీసుకుని వాటిని గేమిఫికేషన్ చేసి రోజు అగేన్ రెండే టాపిక్స్ నాట్ విల్ నాట్ ఓవర్ బర్డ్ ద యూజర్ ఒక రెండు టాపిక్స్ మీద క్వశ్చన్ అడుగుతాను ఫర్ ఎగ్జాంపుల్

స్టార్ట్ విత్ ఆ అని వస్తుంది ఓకే అప్పుడు మేబీ సడన్లీ ఇట్స్ ఎ మెమరీ అయిట్ చిన్నప్పుడు చదువుకున్నాం అప్పుడు మీకు తక్కువ ఆన్సర్ రావచ్చు ఆస్తికుడు అని ఒకరు ఒక బ్ర బాలి ఆపేస్తాడు ఆన్సర్ చెప్పేసాడు రెండు చెప్పేశారు ఫస్ట్ ఇది ఏమో జనమేదే హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది సెకండ్ ఇది నైన్టీ పర్సెంట్ వచ్చింది బికాస్ యూ కె హింట్ ఇది ఏం చేస్తుంటే ఓకే బానే ఆడావు రమ్య కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఒక అస్త్రం ఇస్తుంది ఓకే సో నాగాస్త్రం వజ్రాస్త్రం డిపెండింగ్ ఆన్ యువర్ స్కోర్ ఇస్ అస్త్రాలు ఈ అస్త్రాలు ఎందుకంటే ఒక త్రీ డేస్ అయ్యాక చాలా టఫ్ క్వశ్చన్ వస్తాయి అంటే దట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ మీకు వాళ్ళని విజయం కోసం అస్త్రాలు తీసుకోవచ్చు అన్నమాట అంటే దీంట్లో కూడా ఏదైనా అల్టిమేట్ అస్త్రం లెక్క ఏమైనా పెట్టిరా సార్ అవి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి ప్రస్తుతం ఐ వాంట్ రివీల్ ఆల్ దోస్ ఈవెన్ ఇఫ్ యూ ఫోర్స్ మీ ఐ నాట్ హెల్ దట్ బట్ అవి అన్ని అవన్నీ కూడా వస్తారు బట్ ఇక్కడ ఏంటి సో ఈ ఫైవ్ మినిట్స్ లో జన్మే జేడ్ అయిపోయింది అస్తికుడు వచ్చింది అస్తికుడు యూ డోంట్ నో వచ్చింది అక్కడ ఏం చేస్తుంది అంటే జస్ట్ ఒక ఫైవ్ లైన్స్ లో ఉంటుంది పెద్ద స్టోరీ ఉండదు సే హోండ్ రీడ్ మహాభారతం బుక్ ఫైవ్ లైన్స్ అనమాట సో యూజర్ కమైంది యూ ప్లేడ్ ది గేమ్ యూ హ్యాడ్ ఫస్ ఒక రెండు టాపిక్స్ మీకు తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో మీకు అస్తి అనేవాడు ఆపాడు అని తెలిసింది సో అక్కడ దెన్ ఐ సెడ్ ఓకే లెట్స్ నా యూజ్ ఇస్లోలీ గెటింగ్ హుక్ డాట్ సపోజింగ్ ఇఫ్ ఇట్ రమ్యాస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు ఎవడో బానే ఉన్నాడు కానీ ఇంకా తెలిస్తే బాగుంటుంది గేమ్ అయిపోయింది రేపటి దాకా రాదు మళ్ళీ సో అని అక్కడ ఏం చేస్తానంటే ఒక నెట్వర్క్ గ్రాఫ్ అని చెప్పి క్రియేట్ చేశాను సో దాట్స్ దట్స్ నెట్వర్క్ గ్రాఫ్ ఈజ్ టెక్నాలజికల్ థింగ్ అది ఏం చేస్తుందంటే జనమే జనమేజు మనం క్లిక్ చేస్తే జన్మేజుడు ఎవరు ఇజ్ ఇస్ ఆ పరీక్షిత్ ఎవరు అభిమన్యుడు తండ్రి అభిమన్యుడు అర్జునుడు కుంతి అలా ఎక్స్ప్లోర్డ్ వస్తుంది కుంతి దగ్గరికి వెళ్ళేసరికి దుర్వాసుడు అని కనిపిస్తుంది దుర్వాసుడికి కుంతి రిలేషన్షిప్ ఏంటి అంటే ఆయన ఏదో వరం ఇచ్చాడు అది వస్తుంది ఆ తర్వాత ఇంకేదో పృధా అనేదో కనిపిస్తుంది హుల్ హుధ హిస్ అని అక్కడ చూస్తే సో ఇలాగా తది కుంతి మగుడెవరు పాండురాజు సో ఈ స్టోరీస్ అంతా ఏమైంది ఇప్పుడు ఇఫ్ యూజర్ ఇస్ ఇంట్రెస్టెడ్ వాళ్ళకి టైం ఉండి భారత టైం ఉంటే నా గేమ్ ఇస్ జస్ట్ సెకండరీ థింగ్ గేమ్ అయిపోయింది ఐదు నిమిషాల్లో గేమ్ అయిపోయింది కానీ వాళ్ళు మనం ఏం చేస్తాము వాళ్ళని పట్టుకొచ్చి మన భారతంలోకి తీసుకొచ్చి నువ్వు ఎంత దూరమైనా వెళ్ళి ఎన్ని గంటలైనా నువ్వు స్పెండ్ చేసుకోవచ్చు సో అలా దట్స్ ద గేమ్ కరెక్ట్ యూ కెన్ స్పెండ్ అవర్స్ టుగెదర్ ఓకే వెళ్ళచ్చు ఎన్ని చేయొచ్చు అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ ఇస్ దిస్ జస్ట్ వన్

ఇది కొన్ని ఇది ఇనిషియల్ గా ఇది జీరో టు వన్ రెసిస్టెన్స్ ఇన్ఫైనట్ రెసిస్టెన్స్ ఇది లో ఉంది ప్రస్తుతం తెలుగులో ఇలాంటివి ఇది ముందుకు తీసుకెళ్లాలంటే ఇన్ఫైనట్ రెసిస్టెన్స్ ఉంటుంది ఈ రెసిస్టెన్స్ కట్ చేయాలంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ రేపు పొద్దున్న ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఈ గేమ్ ఆడతారు ఏ మహాభారతం ఆడి నాకు సమ్మోహనాస్త్రం వచ్చింది నేను ఈరోజు నేర్చుకున్నాను అని మీరు మీ ట్విట్టర్ ఫీడ్లో పెట్టిన మీ వాట్సాప్లో పెట్టిన మీరు ఇస్తున్న ఈ గేమ్స్ అన్ని కూడా లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చాలా మంది హీరోలు ఉన్నారు ఫర్ లెట్స్ టేక్ చిరంజీవి గారు చిరంజీవి గారు వాళ్ళ మన మనవరాలకి మహాభారతం గురించి కానీ రామాయణం గురించి చెప్పడము ఓకే లెట్స్ టేక్ మోహన్ బాబు గారు ఆయన కూడా అంతే వాళ్ళ ఇంట్లో పిల్లలకి అన్ని చెప్పడము వాళ్ళకి కూడా కొంచెం సంస్కృతి వీటిపై బాగా ఇంట్రెస్ట్ కాబట్టి సో వీళ్ళందరూ కూడా ఆ పద్ధతులు ఇవన్నీ చెప్తూ ఈ గేమ్ ఆడిపోయిన మొదలు అంతే సో అట్లా ఏమైతే ఆటోమేటిక్ గా ఓ చిరంజీవి వాళ్ళ మనవళ్ళు ఆడతారట లేదా మోహన్ బాబు వాళ్ళ మనవళ్ళు మనవరాలు ఆడతారట అని చెప్పి మిగతా వాళ్ళు ఇక్కడ ఇలా చేస్తుంటే ఇంకొక లాస్ట్ ఇంకొక పాయింట్ చెప్తాను ఇంకోటి కూడా మనం చేసాము ఇందాక ఫస్ట్లో ఏం చెప్పాను పై అడిగితే మహాభారతం వచ్చా అంటే అందరూ వచ్చి అంటున్నారు కానీ ఒక ప్రవచనకర్తలు లాంటి పెద్దవాళ్ళకి వచ్చిన కాంపిటెన్సీ వేరు ఇంకెవరికి కాంపిటెన్సీ వేరు కదా సో ఈ గేమ్ ఏం చేస్తుంది అంటే ఒక్కొక్క పర్వం అయిపోగానే మీకు మీ ద వే యువర్ ఆన్సరింగ్ లెవెల్స్ వస్తాయి సేమ్ లెవెల్స్ అనమాట మీరు విహారీ చతురి అంటే మీరు భారత విహారి భారత చౌత్ర భారత బ్రహ్మ ఆ లిపి గేమ్ లో అఫ్ కోర్స్ ఐఎమ్ ఓకే సో అంటే ఏంటి మీరు గర్వంగా ఈ ఆదిపరవం నేను బ్రహ్మ లెవెల్ అని చెప్పారు అంటే మీకు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఆదిపరం మీకు వచ్చినట్టు అంటే ఏమవుతుంది వీఆర్ గివింగ్ సర్టిఫికేషన్ కైండ్ ఆఫ్ ఓకే సో ఒక కామన్ రిఫరెన్స్ సర్టిఫికేషన్ మనం ఇస్తున్నాం ఏ ఏ సబ్జెక్ట్ అయినా నాకు తెలుసు అని చెప్పాలంటే నీ స్కోర్ ఎంత అని అడుగుతాం కదా అలాగే పీపుల్ మై ఐట్ వన్ డే దట్స్ ఏ భారతంలో నాకు ఇంత వచ్చు ఓకే నాకు లిపి గేమ్ లో శస్త్రాలు ఇస్తుండ్రు పోరాడేందుకు పోరాడిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు పోరాడిండ్రు వెరీ నైస్ సో ఈ ఫైవ్ గేమ్స్ ఒక కాన్షియస్ గా చేసాం ఈ ఫైవ్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి అందరికీ రీచ్ అవ్వడానికి తెలుగు భాష రీచ్ అవ్వాలి కల్చర్ రీచ్ అవ్వాలి భాష అనేది ఫస్ట్ ఫ్యూ గేమ్స్ కల్చర్ అలాంటివి ఏమో సామెతలు ఎపిక్స్ దగ్గరికి వచ్చేసి స్ట్రెస్ బస్టర్ ఏమో పదవిహారం అండ్ ఇది స్ట్రెస్ బస్టర్ ఎపిక్స్ అది భారత ఇది అయిపోతే తర్వాత ఏంది నెక్స్ట్ రామాయణం చేయొచ్చు ఇది చేయొచ్చు ఖగోళ శాస్త్రం చేయొచ్చు సర్వీసెస్ చేయొచ్చు ఇంగ్లీష్ అలా బయట ఇలాంటి వాటిలో ఇంగ్లీష్ కూడా పెట్టాం ఇక్కడ మనకి ఎక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి ప్రతిసారి మనకి ఆబ్జెక్టివ్ ఏంటి భారతంలోనూ పీపుల్ టు లర్న్ తెలుగు కాబట్టి నేను నాట్ ఫేర్ ఓకే అక్కడికి ఈ గేమ్ గేమ్ ఉద్దేశం వేరు వేరు ఆ లక్ష్యం ప్లాట్ఫామ్ లో 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 ఇక్కడ మనం ఇంగ్లీష్ కూడా సాంస్క్రిట్ సో కంప్లీట్ గా మీ యాప్ గురించి అసలు కదా మీరు మీరు జాయిన్ ఐ ఐడియాస్ బట్ దీని తర్వాత కొన్ని డౌట్స్ వచ్చినాయి నాకు ఇదంతా అయిన తర్వాత లెట్స్ సే ఇప్పుడు యాప్ చెప్పిండ్రు యాప్ లో గేమ్స్ అంటున్నారు అంటే ఇప్పుడు మాకు ఏదైనా కానీ అది యాపిల్ కావచ్చు ఆండ్రాయిడ్ కావచ్చు ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే అది డౌన్లోడ్ టింగుమని డౌన్లోడ్ చేసుకోవడానికి ఉండదు అది మళ్ళీ సబ్స్క్రిప్షన్ అడుగుతది లేకపోతే ఇంత పేమెంట్ చేయమంటది సో అట్లా మీ యాప్ డీటెయిల్స్ చెప్పరు సార్ ఇక్కడ పేమెంట్ ఏం చేస్తామంటే బేసిక్లీ మనకి ఇక్కడ ఏ ఇంప్లిమెంట్స్ ఉండకుండా చేయాలనుకున్నామండి ఇది రెండు క్వశ్చన్స్ ఉంటాయి బ్రౌజర్ లో ఉంటుంది అంటే ఏంటి మీరు క్రోమ్ లోకి వెళ్ళి మీరు ఏం ఏం ఇవ్వక్కర్లేదు మీరు క్రోమ్ లోకి వెళ్ళి లిపి డాట్ గేమ్ అని టైప్ చేస్తే ఆడేసేయచ్చు అంతే

తర్వాత మంచి పనులు చేస్తే డబ్బులు వాటి సంగతి అవే వస్తాయి చాలా మంది సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత ఫ్యూచర్ లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు మనకి అడ్వర్టైజ్మెంట్స్ రావచ్చు అవన్నీ అవన్నీ కూడా ఫ్యూచర్ లో అవన్నీ వస్తాయి బట్ ఎండ్ యూజర్ గా ఆడుతున్నప్పుడు ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ మీరు ఫ్రీగా నాకు ఇక్కడ కూడా ఒక పాయింట్ నచ్చింది ఏంటి అని అంటే సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ నేర్చుకోవడానికి మీరు తీసుకొస్తున్నారు సో ఆ సబ్స్క్రైబర్స్ నుంచి పైసలు పెట్టియకుండా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మనీ తెచ్చుకోవాలనుకుంటే సో వాటన్నిటి నుంచి వచ్చిన మనీని యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళకి మాత్రం నేర్పియాల్సింది నేర్పిస్తున్నారు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి అందరి చేత ఆడించాలి ఇది తెలుగు గేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చూసాం ఇంకో ఫోకస్ గ్రూప్ ఏమైందంటే కొంతమంది నాకు మొబైల్ ఫోన్స్ అవి నాకు అసలు టెక్నాలజీ నాకు తెలియదు అని ఉన్నారు కూడా అలాంటి వాళ్ళ కోసం ఒక బోర్డ్ గేమ్ కూడా తయారు చేస్తున్నాం బోర్డు గేమ్ అంటే ఇట్స్ నాట్ ఇట్స్ అ ఫిజికల్ థింగ్ ఆ గేమ్ ఇక్కడ ఉంటుంది అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ అంతా కూర్చుంటారు తాతగారికి అంత కంప్యూ ఫోన్ల మీద టచ్ లేదంటే కాయితీమీ రాయొచ్చు ఇదే గేమ్ మొబైల్లో టైప్ చేస్తే కాయితీమీ రాస్తారు మీరేమో మొబైల్లో చేస్తారు సపోజింగ్ మన ఇంట్లో మల్టీ మల్టీకల్చరల్ సొసైటీ మన కోడల్లో మలయాళి అమ్మాయి అనుకోండి మలయాళీలో ఆడుకోవచ్చు వీడి అబ్బాయి ఇంగ్లీష్లో ఆడుకోవచ్చు మీరిద్దరు తెలుగులో ఆడతారు బట్ ఫ్యామిలీని మనం కనెక్ట్ చేసాం ఫ్యామిలీ విల్ సిట్ టుగెదర్ కల్చర్ మన మన వాల్యూస్ మీద కలిసి వెరీ ఇంటెలిజెంట్ థాట్ సార్ ఇది అంటే ఫోన్లని నుంచి తీయలేకపోతున్నాం ఇప్పుడున్న సిచువేషన్ లో ఫోన్లలో మునిగిపోయి ఫ్యామిలీని పట్టించుకోవట్లే సో ఒక దగ్గర కూర్చొని మాట్లాడట్లే తినట్లే సో ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్ నుంచి అందరిని ఎట్లా కనెక్ట్ చేయాలని ఆలోచించారు అగైన్ దిస్ ఇస్ అ వెరీ ఇంప్రెసివ్ థాట్ చాలా చాలా సక్సెస్ కావాలని అవుతుందని నేను కోరుకుంటున్నా అండ్ ఆల్ ది బెస్ట్ సర్ ఇంకా ఇలాంటివి చాలా మీరు లాంచ్ చేయాలి దాంట్లో సక్సెస్ మీరు చూడాలి అండ్ డెఫినెట్లీ మీరు కోరుకున్నది ఏదైతే మీ ఆశయం ఉందో ఇవన్నీ ఇక్కడ ప్రజలు నేర్చుకోవాలి రావాలి ప్రతి ఒక్కరు తెలుగు మాట్లాడాలి తెలుగు యొక్క ఎపిక్స్ గొప్పతనం కల్చర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ఇంకా ఇంకా నేర్చుకోవాలి అండ్ ఇట్స్ అ రైట్ టైం మీరు అన్నట్టుగా సో ఇప్పుడే ఉంచాలి ఏదో వంచినా కూడా కాబట్టి ఎస్ మీరు అనుకునేది సాధించాలని నేను కూడా కోరుకుంటున్నా థ్యాంక్స్ అ లాట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ముఖ్యంగా దీని గురించి చెప్పినందుకు చాలా సంతోషం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బై ద వే మీకు ఒక టూ మినిట్స్ ఆడతాం అంటే మీకు ఆడి చూపిస్తాను డెఫినెట్లీ సార్ మేము ఆడుకుంటాము ఒకసారి ఒక టూ మినిట్స్ ఆడుకోవచ్చు యూజర్స్ చూస్తారంటే వాళ్ళు కూడా దగ్గర ఎంజాయ్ బట్ ఈ ఆపర్చునిటీ ఇచ్చి మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఐ రియల్లీ అప్రిషియేట్ థాంక్ యూ సో సార్ బేసిక్గా ఇప్పుడు నా గేమ్ నేర్పించబోతున్నారు అన్నట్టు నేను నేర్చుకోబోతున్నా మీకు కూడా చూపించబోతున్నా సో దట్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని ఆడుకోవచ్చు ఫ్రీ కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి టక టక్క డౌన్లోడ్ పెట్టరు మీరంతా నేను గేమ్ చూపిస్తాను మీకు సో సార్ ఇప్పుడు ఇక్కడ నాకు అన్ని పదాలు వచ్చినాయి ఏమేమి వచ్చినాయో నాకు మీకు కనిపిస్తున్నాయి కదా నా డా వా గా లా చా క ఇవి మనకి ఏంటంటే ఇక్కడ కాన్సనెంట్స్ అన్నమాట హల్లులే ఉంటాయి మనం గుణింతాలు ఒత్తులు మనం అప్పు తెచ్చుకుంటాం ఓకే గుణింతాలు మీరు అచ్చులు కనిపించు మీరు ఏవైనా వాడుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చల్లగా 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 అంటే లాకి లావత్తు కావాలి అది మనం అప్పు తెచ్చుకోవచ్చు మనం సో చా టైప్ చేస్తాం ఫస్ట్ కీబోర్డ్ లో చా టైప్ చేయండి

అంకెలు ఇస్ ఎ గ్రేట్ ఆన్సర్ యా దట్స్ ఏ గుడ్ వర్డ్ సో అంకెలులో ఫస్ట్ ఆ తర్వాత అంటే మా అంటే సున్న సున్న ఫస్ట్ సున్న ఉంటుంది పైన ఇక్కడ సర్ ఓకే సున్న క క అంటే ఏ కాకి ఏ కదా అది ఏ ఏ ఇక్కడ ఉంది ఆ పైన లెఫ్ట్ లో ఉంటుంది అచ్చా ఇది కదా ఓకే తర్వాత ల ల ఉ

టు నెక్స్ట్ లెవెల్ ఇంత ఫాస్ట్ ఫస్ట్ ఫ్యూ చూరి చతురి అయిపోయారు విహారి నుంచి చతురి అయిపోయారు ఫస్ట్ లెవెల్స్ ఈజీగా వచ్చేస్తాయి ఓకే తర్వాత తర్వాత కొంచెం కష్టం అవుతుంది ఫస్ట్ యూ ఎంకరేజ్ పీపుల్ చిన్న ఒక యూ గడి సో బేసిక్ గా పిల్లల కోసం ఈ ట్యాబులు ఇలాంటివి కొంటూనే ఉన్నారు ఇంట్లో సో కొన్నప్పుడు ఏవేవో ఆడే బదులు ఏవేవో వీడియోలు చూసే బదులు ఇలాంటి గేమ్స్ ఆడుకుంటే నిజంగా తెలుగు వస్తది పదాలు వస్తాయి బ్రెయిన్ పని చేస్తది షార్ప్ గా ఉంటారు అండ్ సార్ చెప్పినట్టుగా ఏవైనా అల్జీమర్స్ లాంటివి చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం సార్ ఈ మధ్య పెన్సిల్ ఏడా అంటే ఏమో మమ్మీ మర్చిపోయినా ఎందుకంటే మనకంతా అంత సోయ్ వేరే దగ్గర ఉంటది సో ఇదంతా కూడా తిరిగి వచ్చి జనాల మధ్యలో కూర్చొని అంటే మమ్మీతోని కూడా మాట్లాడే స్కోప్ వస్తుంది ఇప్పుడు ప్లే స్టేషన్ పెట్టుకుని ఆడేటోడు మమ్మీని ఆడుతారే నీ తెలవదు మమ్మీ అంటాడు అదే ఇలాంటి వాడిని అనుకో మమ్మీ ఏం చెప్పొచ్చు చెప్పు చెప్పు సో ఇక్కడ మళ్ళీ ఒక కాన్వర్సేషన్ నడిస్తే నడుస్తుంది ఇప్పుడు తాతగారు ఉంటారు అంగన్వాడి అని రాస్తారు తాత వాడి మీ ఏంటిది అని అర్థం అని చెప్తే అడుగుతారు అంటే తెలుగులో ముచ్చట అవుతుంది అండర్ఫుల్ సార్ ఐ జస్ట్ లవ్ డెట్ లైక్ ఎనీథింగ్ చాలా చాలా నచ్చింది మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే చిన్న కరెక్షన్ అండి ప్రస్తుతం ఏంటంటే డౌన్లోడ్ కూడా తీసేస్తాం ఇటువంటి డౌన్లోడ్ ఎనీథింగ్ మీరు క్రోమ్ మీ బ్రౌజర్ క్రోమ్ లోకి వెళ్ళి ఎల్ఐపిఐ డాట్ లిపి డాట్ గేమ్ అని మీరు బ్రౌజర్ లో టైప్ చేస్తే గేమ్ వచ్చేస్తుంది

మంచి రోజు రావాలి ఎట్లాంటి రోజు అని అంటే మన తెలుగుని మనం కాపాడుకోవాలి మన కల్చర్ని మనం గుర్తు చేసుకోవాలి మన ఎపిక్స్ని మనం మాట్లాడుకోవాలి అండ్ దాంట్లో సాధించిన సర్టిఫికేట్స్ని మనం అందరికీ చెప్పుకోవాలి చాలా బాగుంటుంది ఊహించుకోవడానికి ఆ రోజు తొందరగానే ఆ రోజు రావాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కీప్ వాచింగ్ సుమన్ టీవీ